అందరికీ నమస్కారం. నేను మీ కుమారాజ్ భారతీయ శర్మ. అయితే బ్రహ్మ ముహూర్తము, అసలుకి బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటండి? అసలు బ్రహ్మ ముహూర్తాన్ని ఎందుకు నిర్ణయిస్తున్నాను వివరంగా తెలియజేయండి అని కామెంట్లు ఇచ్చారండి. దానికి కానీ క్లాసు. అయితే పూర్వకాలంలో మనకేంటంటే గడియల్లో బ్రహ్మ ముహూర్తం నిర్ణయించేవాళ్ళు. ఒక గడియ మనకు ప్రస్తుత కాలమాన ప్రకారంగా 24 నిమిషాలు అయితే ఒక గడియ. ఒక ముహూర్తం అంటే 2 గడియల కాలము. ఒక గడియ అంటే 24 నిమిషాలు, 2 గడియలంటే 24 + 24 = 48 నిమిషాలు. 2 గడియల కాలం అని అర్థం అన్నమాట. అంటే 48 నిమిషాలకు ఒక ముహూర్తం అంటారు. ఒక పగలు ఒక రాత్రిని కలిపిన మొత్తాన్ని అహారోత్రం అంటారు, అహారాత్రం అంటారు. ఒక అహారాత్ర ఇలాంటివి 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే ఒక రోజులో 30 ముహూర్తాలు జరుగుతాయి. సూర్యోదయంకు ముందే వచ్చే ముహూర్త కాలంలో మొదటిదే, దీన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. సూర్యోదయంకు ముందు వచ్చే ముహూర్తాన్నే మొదటి దాన్నే బ్రహ్మ ముహూర్తం అంటారు. అంటే రోజు మొత్తంలో 29వది బ్రహ్మ ముహూర్తము. ఈ ముహూర్తానికి అధిదేవత బ్రహ్మ, అందుకని బ్రహ్మ ముహూర్తం అన్నారు. కాబట్టి దీనికి బ్రహ్మ ముహూర్తం అనేటువంటి పేరు వచ్చింది. సూర్యోదయం అవ్వటానికి 98 అంటే 48 నిమిషాల మధ్యకాలం అన్నమాట. అంటే 98 నుంచి 48 నిమిషాల మధ్యకాలం ఇది. నిజానికి తెల్లవారుజామున 2 భాగాలుగా విభజించారు. సూర్యోదయముకు 2 గడియల ముందు కాలాన్ని అనగా 48 నిమిషాల ముందు కాలాన్ని అసురముహూర్తమని, అసురముహూర్తానికి ముందు 48 నిమిషాల ముందు కాలాన్ని బ్రహ్మముహూర్తమని అంటారు. ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తమున లేచి భగవంతుని ధ్యానించి పనులు ప్రారంభిస్తూ ఉంటారు పూర్వకాలంలో. అందుకని బ్రహ్మ ముహూర్తం లేవాలంటారు. బ్రహ్మ ముహూర్తానికి ఉన్న అత్యధిక ప్రాధాన్య దృష్టి అనేక మంది నూతన గృహప్రవేశానికి ఈ సమయాన్ని ఎన్నుకుంటారు. ఈ సమయంలో మానవుడు మేధాశక్తి భగవంతు శక్తితోని తోడవుతుంది. ఎప్పుడో రాత్రి పూట పెడతారు కొంతమంది ముహూర్తాలు, రాత్రి 10:00 to 11:00 ఈ విధంగా. బ్రహ్మ ముహూర్తం అనే పేరు అనేది ఎలా వచ్చిందంటే, కశ్యప బ్రహ్మకు వినీతకు జన్మించిన వాడే అసురుడు. ఈయన గరుత్మంతుడి యొక్క సోదరుడు. ఇంకా అసురుడు సూర్యుడికి రథసారథి. ఒక సమయంలో తల్లి వినీత పుత్రుడికి చూసుకోవాలని కుతలాహంతో అండం అనేది పగిలిపోయిందన్నమాట, పగలగొట్టింది. అప్పుడు సగం శరీరంతో అసురుడు జన్మిస్తాడనమాట. అంటే తల్లి వినీత ఏంటంటే, కుతలాహంతో అసలు ముందే నేను నా కొడుకును చూడాలనేటువంటి కుతలాహంతో ఉండగా అండం అనేది పగిలిపోతూ ఉంటుంది. అప్పుడు సగం శరీరంతోనే అసురుడు జన్మిస్తాడు. బ్రహ్మ అతన్ని సూర్యుడికి రథసారథిగా నియమించి, నువ్వు భూలోకంలో మొదటిగా కనిపించిన కాలమునే బ్రహ్మ ముహూర్త కాలం అంటారని చెప్తారన్నమాట. ఆ సమయమున ఏ నక్షత్రాలు గ్రహాలు కానీ చెడు చేయలేవు అని అసురుడికి వరమిస్తాడనమాట. అందుకే బ్రహ్మ ముహూర్త కాలం అన్నీ శుభకార్యకరాలకు ఉన్నతమైనది కనుక శాస్త్రం చెప్తుంది. ఇక అష్టమశుద్ధి పాపశుద్ధి ఏమీ ఉండవు వీటికి. ఆ బ్రహ్మ ముహూర్త కాలమనే చదివే చదువు మెదడుకెక్కుతుంది. అందుకనే ఈ వేద పాఠశాలలో కానీ చదివేటప్పుడు కానీ జ్యోతిషం చదివేటప్పుడు బ్రహ్మ ముహూర్తం చదివితే మెదడుకి అంటుతుంది, మెదడులో నిక్షిప్తమవుతుంది. బ్రహ్మ ముహూర్తం చేసే శుభకార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి అవుతూ ఉంటాయి. మీరు గమనించండి, లక్ష్మీదేవిని తామర పువ్వు మీద, సరస్వతీదేవిని బండరాయి మీద చూపించారు. ఎందుకు చూపించారంటే, లక్ష్మీదేవిని ఆ యొక్క తామర పువ్వు మీద చూపించడం కారణం, తామర పువ్వు అనే నీటిలో స్థిరత్వంగా ఉండదు. అదేవిధంగా మన దగ్గర డబ్బు అనేది స్థిరత్వంగా ఉండదని ప్రతీకగా చూపించారు.
సరస్వదేవిని రాయి మీద చూపించారు. ఎందుకంటే రాయి మీద ఒక్కసారి మీరు చెక్కినట్టయితే మీరు మళ్ళీ వచ్చి 100 సంవత్సరాల తర్వాత 50 సంవత్సరాల తర్వాత వచ్చి చూసినా కానీ ఆ రాయి మీద ఎక్కడ చెక్కు చెదరకుండా అంతే ఉంటుంది. అదేవిధంగా మీ మనసులో మీ మెదడులో ఒక్కసారి మీరు చదివింది ఎక్కింది అంటే దాన్ని ఎప్పుడైనా మళ్ళీ తీసి బయటకు చెప్పడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క సరస్వదేవిని ఆ యొక్క రాయి మీద చూపించడం జరిగింది. పూర్వకాలంలో మన వాళ్ళు హిందూ మత ప్రకారంగా చేసినటువంటి వాటికి ప్రత్యేకంగా ఆ బొమ్మలకి వాటికి ఏదో రకమైన కారణం అనేది ఉంటుంది. ఆ కారణాన్ని మనం తెలుసుకున్నట్టయితే ఆ దేవుడి మీద ఇష్టాన్ని మనం పొందే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఇది బ్రహ్మ ముహూర్తం గురించి. మరో క్లాస్లో మనకు తెలియజేస్తాను. అందరి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మీ కొమరాజు భరద్వాజ శర్మ.